Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama. విధంగా అయితే ఇక్కడ పరమాత్మ ఏర్పాట్లు చేస్తాడు జీవుడి కోసం, అదేవిధంగా గురువు మన శుద్ధ భక్తి కోసం ఏర్పాట్లు చేస్తాడు. కాబట్టి ఇక్కడ అవిజ్ఞాత సఖ అంటే మనము గురువును గుర్తించలేకపోతున్నాం. అది ఇక్కడ జీవుడు పురంజన దేహభావంలో ఉండడం వల్ల పరమాత్మను గుర్తించలేకపోతున్నాడు. మన పరిస్థితి గురువు నా కోసం ఎన్ని చేస్తున్నారే, గురువు కోసం నేనేం చేస్తున్నాను అనేటువంటిది అది ఇంకా జాగృతం కాలేదన్న. అది జాగృతం అయిన రోజు జీవితం ధన్యం. నా కోసం చూడు ప్రభుపాద ఎన్ని ఏర్పాట్లు చేశారు నా కోసం. గుడిలో ఉన్న భక్తులు ఆలోచించుకోండి, మన ఇంట్లో ఉంటే మన తల్లిదండ్రులు ఇన్ని ఏర్పాట్లు చేస్తారా మన కోసం? చేయరు, వాళ్ళ వల్ల కాదు. ఒకవేళ చేయాలనుకున్నా వాళ్ళ వల్ల కాదు. ఏది శారీరక అవసరాలు చూస్తున్నా కూడా ఇంకా ఆధ్యాత్మిక అవసరాలు వాళ్ళ వాళ్ళకు అవగాహనే ఉండదు. అంటే మన శుద్ధ భక్తి ఇవ్వడం కోసం, శుద్ధ భక్తి మనకు నేర్పించడం కోసం గురువు ఎంత శ్రమ పడుతున్నాడు, ఎన్ని ఏర్పాట్లు చేశారు. పరమాత్మ కార్యమే ఇదంతా కూడా. ఏమని ప్రభుపాద చెప్పిండు వచ్చి మీరు హరే కృష్ణ చేసుకోండి, భాగవతం అనేది చదువుకోండి, మీరు నైవేద్యం పెట్టుకోండి, తీసుకోండి, లేదు గుడికి రండి ప్రసాదం తీసుకోండి, మీకోసం వంట చేసి ఇంత చేసి మీ ఏర్పాటు చేసి మీ లక్షల కోట్లు ఖర్చు పెట్టి ప్రసాద వితరణ మనకు భక్తులను ఇచ్చి భక్తుల సాంగత్యాన్ని ఇచ్చి అంటే మనం ఆలోచించాలి. కనీసం కొంచెం ప్రగతి సాధించిన భక్తుడిని ఆలోచించాల్సి ఉంటుంది. అయ్యో ప్రభుపాద ఇంత చేశారు నా కోసం, నేనేం చేస్తున్నాను ప్రభుపాద కోసం నా జీవితంలో? అప్పుడు పరమాత్మను గుర్తించినప్పుడు మన జీవితం నిజంగా శాంతి. తేషాం శాంతి శాశ్వతి, అటువంటి వ్యక్తికి శాంతి శాశ్వతంగా ఉంటుంది. క్షిప్రం భవతి ధర్మాత్మ, క్షిప్రం భవతి శాంతాత్మ, వెంటనే అతని జీవితంలో శాంతి వెళ్ళి విరుస్తుంది. మరి మనం అంటే ఇస్కాన్ దృష్టిలో పెట్టుకొని చూడాలి. ఇస్కాన్ లో ఉండే అంటే ప్రభుపాద యొక్క త్యాగము స్మరించుకుంటుండాలి ఎప్పుడు. నా కోసం ఎంత త్యాగం చేశారు, ఏ విధంగా అయితే ఇక్కడ అవిజ్ఞాత సఖ ఎప్పుడైతే జీవుడు గుర్తిస్తాడు పరమాత్మ నా కోసం ఎన్ని ఏర్పాట్లు చేశాడు నాతోనే ఉంటున్నాడు అని, ఇంకా పరమాత్మకు కృతజ్ఞత చెప్పడం మొదలవుతుంది. అదేవిధంగా ప్రభుపాద నా కోసం ఎన్ని ఏర్పాట్లు చేశాడు, ప్రభుపాదకి కృతజ్ఞతగా నేనేం చెయ్యాలి జీవితంలో? ప్రభుపాద లేకుండా ఉంటే ప్రసాదమే నాకు దొరకదు. ఎంతమందికి అవకాశం ఉండి ఉంటుంది ఇస్కాన్ లేకుంటే? లేకున్నా కూడా మేము ప్రసాదమే తినేవాళ్ళము. ఎవరికి, గుళ్ళ వాళ్ళకి కానీ గృహస్థ భక్తులు ఎవరికి ప్రసాదం అనే ప్రసాదం అనే పదం వాడతారు? అది ఏంటి ప్రసాదం అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, ఎలా తయారు చేస్తారు, దాని విలువ ఏంటి, దాని దివ్యత్వం ఏంటి, ఏమీ తెలియదు. ప్రభుపాద లేకుంటే తిలకధారణ ఏంటి, కంటిమాల ఏంటి, జపమాల ఏంటి, మన చేతుల్లో ఏం అర్హత ఉందని మనం జపం చేసే అర్హత, ఏం అర్హత ఉందని మనకు దీక్ష అనిస్తున్నాడు. ఇంత పెద్ద ఏర్పాట్లు చేశారు కృష్ణుడు ప్రతినిధి కాబట్టి, అది మనం గుర్తించలేకపోతున్నాం. అది ఇక్కడ ఏమి అవిజ్ఞాత చేష్టిత, అవిజ్ఞాత చేష్టిత, పరమాత్మ యొక్క కార్యాలని జీవుడు బద్ధ జీవుడు గుర్తించలేకున్నాడు. మన పరిస్థితి అలా ఉండకూడదు. ప్రభుపాద కరుణ వల్ల అన్ని పొందుతున్నాము, ఏం చేస్తున్నాను ప్రభుపాద కోసం, ఏం కనీసం
ధన్యవాదాలు చెప్తున్నాము ప్రభుపాదకి. ప్రభుపాద నా కోసం ఇన్ని ఏర్పాట్లు చేశారు, చాలా ధన్యవాదాలు. ప్రభుపాద ముందరు నిలబడి చేశారు, నిలబడి మనసు విప్పి మాట్లాడుకోవడం, అర్పించుకో పుస్తకాలు, ఇన్ని పుస్తకాలు రాత్రి పూట 12 గంటలకు నిద్ర లేచి 9 లేదా 9:30 విశ్రాంతికి వెళ్తారు. 12 గంటలకు లేదా 12:30 నిద్ర లేచి 4 గంటల వరకు అనువాదం చేసి ఆ సమయంలో మనం ఏం చేస్తాం? మేలుకొని ఉంటాం. మనం నిద్రపోతుంటే మన కోసం ఇవన్నీ రాసి పెట్టారు. ఎన్ని మందిరాలు ఏర్పాటు చేశారు, ప్రసాదం ఏర్పాటు చేశారు. చూడండి, చిన్నపిల్లలు హాయిగా నిద్రపోతుంటారు. చిన్నపిల్లలు ఇంట్లో హాయిగా నిద్రపోతుంటారు. ఆ చిన్నపిల్లలకు కావాల్సిన ఆహారము, వాళ్ళ భవిష్యత్తు గురించి అన్ని ఏర్పాట్లు ఎవరు చింతన చేస్తుంటారు? ఒక్కోసారి తల్లిదండ్రులు నిద్ర కూడా పడ్డది పిల్లల గురించి ఆలోచిస్తే పిల్లలు నల్లగా అర్థమవుతుంది వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వీళ్ళు ఏంటి, పరిస్థితి ఏంటి. కానీ పిల్లలు మాత్రం నిశ్చింతగా నిద్రపోతుంటారు. ఉదయం లేస్తేనే అమ్మ ఆకలి, నాకు అన్నం కావాలి, ఇడ్లీ కావాలి అంటే తీసుకోండి. ఆ ఇడ్లీకి ఆకలికి ఉదయం రాత్రి అంతా నిన్న ముందు రోజంతా అమ్మ నాన్న చాలా చింత చేసి శ్రమ పడి దానికి సంపాదించుకోండి. ప్రభుపాద కన్న తల్లి కంటే ఎక్కువ తల్లి తండ్రి ఎక్కడ పోవాలన్న ప్రభుపాద ముందర అహోరాత్రులు మన గురించి ఆలోచించారు, ఇప్పటికీ ఆలోచిస్తూనే ఉన్నారు. పగలు రాత్రి తేడా లేకుండా అటువంటి పరమాత్మ యొక్క ప్రతినిధి ప్రభుపాదం. అంటే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మనము ఈ ప్రభుపాద యొక్క త్యాగాన్ని గుర్తించలేకు స్మరించడము, గుర్తించడం ఇవి చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇంత విలువైనటువంటి భాగవతాన్ని కోల్పోతాం. ఏదో భాగవతం ఉంది మా ఇంట్లో ఉంది, నాకు భాగవతం ఉంది, చదివేది లేదు, దాన్ని లోతుగా వెళ్ళేది లేదు. ప్రభుపాద నా కోసము 12 గంటలకు నిద్ర లేచి నేను నిద్రపోతుంటే నా కోసం రాసి పెట్టారు కదా అని నేను చదవాలి, ఇది ఆచరించాలి, నా జీవితంలో ఈ వాక్యాన్ని పాటించాలి, ఇది కలుగుతుంది ప్రభుపాద యొక్క త్యాగాన్ని గుర్తిస్తే.